బంగ్లాదేశ్ లో ఇందులపై జరుగుతున్న మరణహోమం, అఘాయిత్యాలు, మానభంగాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ బంద్ కు అఖిలపక్ష నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే వాణిజ్య వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, పాఠశాలలు, వివిధ వ్యాపారస్తులు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలపడంతో బంద్ విజయవంతమైంది. అఖిలపక్ష ఆధ్వర్యంలో పట్టణంలో బ్యాక్ ర్యాలీ చేపట్టారు. రాజీవ్ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. భారతదేశం అంతా బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావం తెలపాలన్నారు. కలకత్తాలోని మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్ష పడేంత వరకు ఉద్యమం చేపడతామని పిలుపునిచ్చారు. బంద్ కు సహకరించిన అన్ని వర్గాల ప్రజలు, వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులు, హోటల్ యజమానులతో పాటు వివిధ వ్యాపారస్తులకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎందండి నరసింహారెడ్డి, అఖిలపక్షం నేతలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. గత 20 రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హోమానికి నిరసనగా ఈరోజు ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన, అలాగే అఖిలపక్ష తరఫున ఈరోజు బంద్ పాటించడం జరుగుతుంది. ఈ బంద్కు సహకరించినటువంటి వర్తక సంఘాలు, వ్యాపార సంఘాలు, అలాగే హోటల్ యజమానులు, అలాగే వివిధ సంఘాలు, వివిధ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా వర్తక సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మీరే వాళ్ళే మాకు ఫోన్ చేసి స్వచ్ఛందంగా ఒకసారి బంద్ చేద్దాం, మన హిందువుల ఐక్యత ప్రపంచానికి చాటి చెప్తాం, హిందువులు అంటే ఏందో ఒకసారి ప్రపంచానికి చూపిద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ పిలుపు మేరకే ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఇవాళ బంధుకు చూపించడం జరిగింది. బంధువులు పాటిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బంగ్లాదేశ్లో గత కొద్ది కాలంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఒక వీడియో వచ్చింది, మదరసాల నుంచి చదువుకునేటువంటి విద్యార్థులు ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేసి రేపు చేసినటువంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాబట్టి ఈ చర్య, ఈ ఆటవిక చర్య మన దేశంలో జరగకూడదు. ఇలాంటి చర్య జరిగింది కాబట్టి వాళ్ళకి శిక్ష పడే విధంగా అందరం కూడా మనము సోషల్ మీడియాలో షేర్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా మనము ప్రతి ఒక్కరూ షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ప్రతి హిందువు కూడా మన బాధ్యతగా తీసుకొని ఈ దాడిని ఖండించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ముస్తాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రపంచంలో హిందువులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత భారతదేశంగా ఒక హిందూ దేశంగా మారిపోయిన ఉండడం జరిగింది. మన దేశంలో ఎలాగైతే అల్పసంఖ్యాక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళని క్షేమంగా చూసుకుంటున్నామో, ఇతర దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఆయా దేశాలపైన ఉండడం, ఇతర సమితి కూడా కల్పించుకొని ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్న హిందువులకు రక్షణ కల్పించే విధంగా చూడాలని ఈ విధంగా ఈరోజు ఈ బంద్కు సహకరించిన వ్యాపార వర్గాలకు, విద్యా సంస్థలకు అన్నిటికీ మా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్న హిందూ సంఘ ఆధ్వర్యంలో కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి జై జై.